ఈ చెరువు గట్టు పైన ఏదో మంట కనిపిస్తుంది, ఏదో వంట వండినట్లు ఉన్నారు. ఒకసారి చూద్దామా ఏంటది. వావ్ వావ్. చాలా రోజులకి పల్లెటూరులో కట్టెలపై వంట చూడడం జరుగుతుంది. ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దామా. బాగానే ఉంది చూడండి. ఈ విధంగా ఆరు బయట ఎంత చక్కనటువంటి ప్రదేశంలో ఆనందంగా ఇప్పుడు పొంగణాలు చేస్తున్నారండి. పొంగణాలు ఇటువంటి పొయ్యిలు చూసి చాలా రోజులైంది కదా. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ముందుగా తగినంత బెల్లం తీసుకుంటాం. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఏలక పలుకులు తీసుకున్నాము, వాటిని మనం పొడి చేసుకోవాలి. చూడండి మా మేనత్ గారు కట్టెలు తీసుకుని ఎంత చక్కగా వస్తున్నారు. ముందుగా 8 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాం. వాటిని నానబెట్టి ఎండబెట్టి పొడిగా చేసుకోవడం జరిగింది. కేజీ ఆయిల్ ప్యాకెట్, తగినంత బేకింగ్ సోడా, ఎండు కొబ్బరి. ముందుగా సత్తు కుండను తీసుకుందాం. రెడీ చేసుకున్న తగినంత వేడి నీటిని కుండలో వేసుకొని ముందుగా తరిగిన బెల్లం ముక్కలను వేడి నీటిలో కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా మెల్లమెల్ల కలుపుతారు. చూస్తున్నారుగా, వేడికి బెల్లం ముక్కలన్నీ కూడా కరిగి పాకంలా తయారవుతూ ఉంది. దాన్ని మనం అలా కలుపుకుంటూ కొద్దిగా జిగటగా బంకగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పొంగడం చేయడంలో కీలకమైన అంశం బెల్లం పాకం. బెల్లం పాకం చక్కగా లేనట్లయితే మనం అనుకున్న రీతిలో పొంగడాలు రావు. కాబట్టి బెల్లం పాకం తయారైందో లేదో తెలుసుకోవడానికి వేడి నీటిలో కరిగిన బెల్లంను చేతితో పట్టి చూసినప్పుడు కొద్దిగా జిగటగా బంకలాగా అంటుకునేటట్లు ఉండాలి. ఇదిగో ఇప్పుడు బెల్లం పాకం తయారైపోయింది. ఇందులో మనం ముందుగా గుండె చేసి పెట్టుకున్న యాలకుల పొడి, కొద్దిగా నువ్వులు, ఎండు కొబ్బరి పిండి వేసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని ఆ పాకంలో వేస్తూ కలుపుతూ ఉండాలి. అవసరమైతే కొద్దిగా వేడి నీళ్ళు కూడా వేసుకోవాలి. చిటికెడు ఉప్పును కూడా మనం యాడ్ చేసుకోవాలి. మా చింటిగాడు చూసారా మధ్యలో ఎలా అల్లరి చేస్తున్నాడో, నవ్వుతున్నాడో. ఇప్పుడు ఈ పిండిని మనం కొద్ది కొద్దిగా ఉండలు అవ్వకుండా అలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా మెత్తగా వస్తాయి పొంగడాలు. ఉండలు అవ్వకుండా మనం చుట్టూ కూడా ఆ పిండిని అంతటి కూడా ఒక దగ్గరికి చేసి కలుపుతూ ఉండాలి. చూసారుగా ఎలా కలిసిందో. ఇప్పుడు కొద్దిగా మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఆ పిండిని అలా కలుపుతూ ఉండాలి. అలా పిండి ముద్దలు అవ్వకుండా పైకి కిందికి దాన్ని కొద్దిగా పలుచగా మనం కలుపుకుంటూ అవసరమైతే కొద్దిగా మనం వేడి నీటిని యాడ్ చేసుకోవాలి. చూసారా మా చింటిగాడు రెడీగా ఉన్నాడు ఆయిల్ ప్యాకెట్ పట్టుకొని సెకండ్ ప్రాసెస్కి. ఏది కావాలన్నా మా చింటూ ఉడతా భక్తితో మాకు సాయం చేస్తూ ఉన్నాడు. పొంగడాల పాకం అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారుగా ఇలా జారేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మనం అనుకునే విధంగా పాకం తయారైంది. ఇప్పుడు మనం ఈ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి. మనం అందులో పొంగడం వేసినప్పుడు కూడా పొంగడం అందులో మునిగేటట్టుగా మనం ఆయిల్ వేసుకోవాలి. మనం పాకాన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఆ పాకం కూడా గంటిలో మనం తీసుకొని చిన్న సైజు గంటితో మనం కొద్ది కొద్దిగా అందులో వేసుకోవాలి. చూస్తున్నారుగా నూనె వేడయిందో లేదో తెలుసుకోవడం కోసమని మనం ఫస్ట్ కొద్దిగా వేసి చూసామండి. అది పైకి పొంగినలాగా వచ్చింది అంటే ఇప్పుడు నూనె వేడిగా ఉంది. ఇప్పుడు పొంగడం వేయడానికి రెడీగా అయినట్టు. ఇలా మనం వీడియోలో చూసినట్టుగా కొద్దిగా వెడల్పు చేసుకుంటూ ఆ పాకాన్ని మనం వేసుకోవాలి. చూసారుగా అది కొద్దిగా పైకి వచ్చింది పొంగడం అనేది. ఆయిల్లో మునిగేటట్టుగా మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటూ అందులో మునిగి ఇలా పైకి తెలుస్తుంది. కొద్దిగా మంట యాడ్ చేయండి. ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయ్యాలి. అయిన తర్వాత దాన్ని మనం అటువైపు తిర వేసుకోవాలి.
చూసారు కదండి, కలర్ చేంజ్ అయ్యింది, బ్రౌన్ కలర్లో వచ్చింది. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. అది కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో పొంగడం వేయాలండి. ఇలా వేస్తే ఏంటంటే ఒకదానికి ఇంకొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దాన్ని కొద్దిగా ఫ్రై అవ్వగానే ముందటిగా మనం వేసుకున్న పొంగడాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారుగా కలర్ చేంజ్ అవుతుంది. చూసారుగా పొంగడం రెడీ అయింది. ఇప్పుడు రెడీ అయిన ఈ పొంగడాలన్నీ తీసి కూడా మనం ఒక పాత్రలో వేసుకోవాలి. చూసారుగా పొంగడాలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. చూసారుగా ప్రేమ ఆప్యాయతలతో కూడిన గుమగుమలాడే రుచికరమైన మా పల్లెటూరి పిండి వంటకం పొంగడాలు రెడీ.